హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందూపూర్ బాలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన హిందూపూర్లో ఎంజిఎం గ్రౌండ్ దగ్గరికి వచ్చినాను. ఈరోజు ఈ ఎంజిఎం గ్రౌండ్లో మనకి పటాసులు చాలా బాగా అమ్ముతున్నారు. ఎలాంటి పటాసులు దొరుకుతాయి? మన హిందూపూర్లో వేరే వేరే షాపులకు అనుమతి ఉండదు, అంటే లోకల్గా అమ్మడానికి. ఓన్లీ మన ఎంజిఎం గ్రౌండ్లో మాత్రమే పటాసులు అనేవి ఒక 10 షాపుల దాకా వేసి అమ్ముతారు. ఇక్కడ పటాసులు ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాము. అందరికీ ముందుగా దీవాళీ శుభాకాంక్షలు. ఈ ఫస్ట్ టైం ఎవరైనా హిందూపూర్ బాలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ చూస్తాం, రండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం అన్ని షాపులు అనేవి ఉన్నాయి. మొత్తం అంతా వచ్చి ఈరోజు పర్చేజ్ చేస్తున్నారు మన ఎంజిఎం గ్రౌండ్లో. చూడండి, చుట్టూ మనకి ఒక 10 షాపుల దాకా ఉన్నాయి. పిల్లలు పెద్దలు అంతా వచ్చి ఇక్కడ పర్చేజ్ చేస్తున్నారు పటాసులు. చూద్దాం, 2000 మినిరా? ఓకే, అవి పక్కవి 1300. ఇది 600. ఇది బాగా రేట్లు ఉన్నాయా? అన్ని రకాల పటాసులు అనేవి దొరుకుతాయి ఇక్కడ. చూసుకున్నట్లయితే మనకు ఒక 5 షాపులు ఉన్నాయి లాస్ట్ లో. చూడండి మనకి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి రకరకాల దీపాలు ఉన్నాయి, మట్టి దీపాలు మనకి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంట్రెన్స్లోనే మనకు ఒక 5 షాపులు ఉన్నాయి. ఇక్కడ ఎంజిఎం స్కూల్ ఆపోజిటే, అక్కడ లాస్ట్కి ఒక 5 షాపులు ఉన్నాయి. టోటల్ 10-15 షాప్స్ దాకా ఉన్నాయి. అగరబత్తులు, మైన్ పొత్తులు అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు మన హిందూపూర్లో ఇక్కడ ప్రజలంతా చాలామంది వచ్చినారు. ఇక్కడ పటాసులు అనేవి బాగా భారీగా సేల్ అవుతున్నాయి. ఎలా ధరలు ఉన్నాయి ఇక్కడ పటాసులు మనకి ఇక్కడ పర్చేజ్ చేస్తున్నారు కదా, అంటే లాస్ట్ 2 ఇయర్స్తో పోలిస్తే ఈ ఇయర్ ఎలా ఉన్నాయి పటాసులు అనేవి ధరలు అనేవి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ రివ్యూస్ ఇవ్వడానికి చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ దగ్గర అడిగి రివ్యూస్ అన్నీ అందిస్తాను మీకు. చూస్తూ ఉండండి. పెద్దమ్మ, ఏమేమి తీసుకున్నారు, ఎట్లున్నాయి, ఏమి పిల్లలకా? ఎంత మంది ఉన్నారు పిల్లల్లో? ఉన్నారు 4. అందుకా? ఎవరు తీసింది ఇవి? నేనే తీసుకుంది. మన రేట్ ఎంత ఇవి? ఏమో బిల్లు అంతా రాసి ఇచ్చింది. 1000 రూపాయలు తీసుకోండి. జీవితం అక్కడ సంసారం చిన్న చిన్న. సరే పెద్దమ్మ, అంకుల్ ఇక్కడ ఈ పటాసులు ధరలేదు, చాలా రేట్ పెంచేసినారు అప్పసారి, చాలా పెంచేసినారు అసలు రేట్లు. వీటికి ఎంత డిఫరెన్స్ అయిపోయింది అంకోటి, అసలు చాలా డిఫరెన్స్ అయిపోయింది. ఎంత ఏం తీసుకున్నారు? 1200 అంటే అదే బాక్స్. 1200 ఏమేమి తీసుకున్నారు? ఏం అది ఐటమ్ ఏడేడు ఉండే తెలియదు, మొత్తం బాక్స్ బాక్స్ ఇస్తారు అంతే. బాక్స్ బాక్స్ ఇంట్లో ఏమున్నాయి తెలియదా? తెలియదు. ఇదేనండి బాక్స్? అదే బాక్స్. 1200. ఇంకా లాస్ట్ టైం ఎట్లుండే రేట్లు? లాస్ట్ టైం 800 రూపాయలకి ఇస్తా అంటారు అట్లా బాక్స్ లను. అప్పుడు అప్పటికి ఇప్పటికి సుమంట 500-400 రూపాయలు పెంచారు. అది 500-500 పెంచినారు. థ్యాంక్ యూ అంకుల్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక అన్నగారు ఉన్నారు. ఏమేమి పటాసులు తీసుకున్నాడు, ఎంత ధరలు ఉన్నాయి, ఏమ అడిగి తెలుసుకుందాం, ఎంత ధరలు ఉన్నాయి చెప్పండి. మేము కంఫర్టబుల్ గా అయితే తీసుకున్నాము, అంత రేట్లు ఏం లేవు. యాజువల్ గా మాకు ఏం నచ్చిందో అది గిట్టుబాటు ధరలోనే అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ ఎంజిఎం గ్రౌండ్ లో. బాగా ఉంది, ప్రజలు బాగా తీసుకుంటున్నారు, అంత అరంగా ఏం పర్లేదు, అట్లేం లేదు. దీపాల పండుగ సందర్భంగా అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. మేమైతే తీసుకున్నాము ఫ్యామిలీ ప్యాక్, మాకు అందుబాటు ధరలో పిల్లలు చిన్నపిల్లల కోసం తీసుకున్నాము, అందుబాటు ధరలోనే తీసుకున్నాము. ఎంత రేట్ ఉంది? ఈ బాక్స్ అయితే 300. 300 మూడు బాక్సులు తీసుకున్నాము, గిట్టుబాటు ధరలోనే మాకు ఇచ్చినారు. అట్లా ఏం రిస్కం లేదు, ప్రాబ్లం లేదు, బాగా ఇచ్చినారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అగరబత్తులు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఈ పెద్ద ఆయన అమ్ముతున్నాడు, వచ్చి తీసుకోండి అందరూ.
చాలా బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. మామూలుగా మనకి చిన్నగా వస్తాయి కదా, ఇవి మాత్రం పెద్దగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక అన్నగారు ఉన్నారు, ఇక్కడ పటాసులు తీసుకున్నారు. ఇక్కడ ఎంత ధరలు ఉన్నాయి, ఏం తీసుకున్నారో అడుగుదాం ఒకసారి, తెలుసుకుందాం. చెప్పండి అన్న. 850 చెప్తున్నారు. ఇక్కడ చాలా రేట్లు బగ్గుమనే ఉంటాయి. రేట్లు ఎక్కువ అనిపిస్తుంది, తక్కువ అనిపిస్తున్నాయి? మాకైతే ఎక్కువ అనిపిస్తుంది, ఇప్పుడుండే కాలంలో కరోనా వల్ల ఎక్కువ రేట్లు ఇదైపోయినాయి, కష్టమైతుంది. కానీ మనం పెట్టాల్సిందే, ఆనందం కోసం ఇది చేసుకోవాలి. మీరు ఏం తీసుకున్నారు? మేము ఫ్యామిలీ ప్యాక్. ఏది అదేనా? చూపించాను ఒకసారి ఫ్యామిలీ ప్యాక్. ఇది ఎంత? ఇది 850 చెప్పినారు. 800 కి ఇచ్చిన తగ్గిస్తున్నారా రేట్లు? తగ్గిస్తున్నా, పర్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక అన్నగారు ఉన్నారు, ఏమేమి తీసుకున్నారు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ రేట్లు ఏమున్నాయని చెప్పండి. ఇస్తాము, ఇవి వచ్చేసి 400 రూపీస్ ఉన్నాయి. ఇవి 150 అమ్ముతాము. అటా మామూలు వచ్చి స్మాల్ వచ్చేసి అవి 150 అమ్ముతాను. బ్రో స్మాల్? ఓకే స్మాల్. మీకు రేట్లు ఎలా అనిపిస్తున్నాయి? ఓవర్ గా అనిపిస్తున్నాయి బ్రో. ఓవర్ గా అనిపిస్తున్నాయా? పోయిన తొరికి ఒక ప్యాకెట్ మీద 100 రూపీస్ చేస్తాయి. ఓకే, లాస్ట్ టైం కి ఈసారికి 100 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. అవునా? థ్యాంక్ యూ బ్రో. ఫ్యామిలీ ప్యాక్ ఒకటి 30 షాట్స్ అవుట్ తీసుకున్నాం. ఇది 1400, ఇది 700. 30 షాట్స్ రేట్లు ఎలా అనిపిస్తున్నాయి? ఓకే ఓకేనా? పెట్టచ్చు, పర్లేదు పర్లేదు. హై ఏం లేదు. ఓకే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. ఏమేమి తీసుకున్నారు అడుగుదాం ఒకసారి, తెలుసుకుందాం. పీకాక్ బాక్స్ ఇది 750 చెప్పి 600 వేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది రేట్లు? మీకు రేట్లు అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఎక్కువైనా అంటే లాస్ట్ టైం తో పోలిస్తేనా? లాస్ట్ టైం తో పోలిస్తే 100-150 ఎక్కువ. అన్ని అంతే ఇవి తీసుకున్నాము. మైన్పోతులు, ఊరుపట్టిలు, అన్ని రేట్లు ఎక్కువ అనిపిస్తుంది. సరే, థ్యాంక్ యూ. ఎకనామికల్ గా మా ఫ్రెండ్ వచ్చినాడు ఇక్కడ. ఏమేమి తీసుకున్నాడు ఏం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చెప్పు. ఇక్కడ ఎంజిఎం గ్రౌండ్ లో ఉన్నాం ప్రెసెంట్. ఇక్కడ చాలా బాగున్నాయి అన్ని డబాక్లు, అన్ని కూడా చాలా రద్దీగా కూడా ఉంది. సో బానే ఉన్నాయి, కానీ కాస్ట్ ఓవర్ గా ఉంది. ఇప్పుడు ఏమేమి తీసుకున్నా మంజు? ఇప్పుడు నేనంటే ఇక్కడ భూచక్రాలు, బిడ్స్ లో, కాకర పుల్లలు మళ్ళీ భూచక్రాలు, మళ్ళీ కాకరపుల్లలో, కాకరపుల్లలో పెద్ద డబ్బానే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డమాకులు, ఒత్తి డమాకులు ఇవి తీసుకున్నా. వీటికే 500 అయిపోయింది. 500 అయిపోయింది. రేట్ ఎక్కువ అనిపిస్తాను, తక్కువ అనిపిస్తాండ? పర్లేదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి నార్మల్ గా. లాస్ట్ ఇయర్ నార్మల్ గా ఉన్నింది, అప్పుడు 300+ అయింది, ఇప్పుడు 500 అయింది. ప్రెజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది కాబట్టి అలాగే ఉంది. ఓకే, అన్నా ఏం తీసుకున్నారు? ఫ్యామిలీ ప్యాక్ తీసుకోండి. అమ్మా, రేట్ ఎంత? 350. 350? ఇదేనా? 2020 అని ఉంది. ఏమేమి ఉంటాయంటే దీంట్లో? ఏమో 16 ఐటమ్స్ ఏమి ఉంటాయని చెప్పినారు. 16 ఐటమ్స్? 16 ఉంటాయని చెప్పినారు. ఇది ఒకటే తీసుకోండి. ఇది ఒకటే. ఎంత? 350? 350. సరేనా? తీసుకున్నారు? నార్మల్ ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాము. రేట్లు ఎట్లున్నాయి? రేట్లు నార్మల్ ఇంక్రీజ్ అవుతా ఉంటది కదా. ఇంక్రీజ్ అవుతాయి. లాస్ట్ సంవత్సరానికి ఈ సంవత్సరం ఇంక్రీజ్ అయింది. ఇది అరౌండ్ 800 పడింది మాకు. 800. ఏమేమి ఉంటాయి? నార్మల్ లైక్ అరౌండ్ 50 ఐటమ్స్ అన్నారు. 50 ఐటమ్స్? ఓకే. ఏమేమి ఐటమ్స్? ఈ బ్యాక్ ఉండేవా? చూపించండి సార్. బ్యాక్ ఉండేటివన్నీ ఈ ఐటమ్స్ అన్ని ఉంటాయి ఇందులో. అవునవును. ఎంత టోటల్ అమౌంట్? 1800. మీకు ఎలా అనిపించింది రేట్? తక్కువ అనిపించింది, ఎక్కువ అనిపించిందా? రేట్ ఎప్పుడే ఎక్కువగానే ఉంటది, లాస్ట్ సంవత్సరం ఇంక్రీజ్ అయితేనే ఉంది. నార్మల్ అంతే, వాళ్ళు బతకాలా మనం. అవునవునా? అంతే అంతే. థ్యాంక్ యూ.
ఇక్కడ ఇంకొక అన్నగారు ఉన్నారు, మీ పేరు ఏమిటన్న? సోమశేఖర్ రెడ్డి. సోమశేఖర్ ఏమేమి తీసుకున్నారు, ఎంత రేట్ ఉన్నాయి? క్రాక్స్ ఇది 650 చెప్పారు, అంటే 50 తక్కువ ఇచ్చి తీసుకున్నారు. అవునా, ఏమేమి ఐటమ్ దాంట్లో? ఏమేమి ఐటమ్? 24 ఐటమ్స్ అన్నారు. మీకు రేట్ ఎక్కువ అనిపించింది, తక్కువ అనిపించిందా? పర్వాలేదు, మీడియం, మిడిల్ మిడిల్ తక్కువ లేదు, అంత తక్కువ లేకుండా, అంత ఎక్కువ లేకుండా ఇస్తాను. మనకి లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ మన కరోనా ఉండే కదా, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అప్పటికి ఎలా ఉన్నాయి రేట్లు? కొంచెం పెరిగింది, అన్ని పెరిగినాయి కాబట్టి, డీజిల్ పెరిగినాయి కాబట్టి వాళ్ళు 100 రూపాయలు పెంచుకున్నారు. పెంచుకున్నారు, మీకు రీజనబుల్ గా అనిపిస్తుంది? రీజనబుల్ గానే ఉంది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నేను పొద్దున్నే 10 గంటలకు వచ్చాను, 10 గంటల సమయంలో ఎవరు ఉండలేదు. ఇప్పటికైతే మనకి ఫుల్ క్రౌడ్ అయిపోయింది, మన ఎంజిఎం గ్రౌండ్ ని ఫుల్ గానే మనకి జనాలు వచ్చేసినారు. ఇక్కడ చూడండి ఎన్ని బైక్లు అనేవి పార్క్ చేసినారు, మొత్తం అన్ని ఇక్కడ ఎంజిఎం గ్రౌండ్ అవుట్ సైడ్ మనకి ఈ బైక్లు అనేవి అన్ని పార్క్ చేసినారు. ఫుల్ గా మనకి సెలబ్రేషన్ జరుగుతున్నాయి, ఇక్కడ అంతా తీసుకుంటున్నారు పటాసులు మన హిందూపూర్ లో. ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం హిందూపూర్ బాలు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.